ఓడూరులో నివేశన స్థలాల పట్టాల పంపిణీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవరత్నాలు పథకాలలో భాగంగానే నివేశన స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నవి అని ఎమ్మెల్యే సింహాది రమేష్ బాబు అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎస్కే లతీఫ్ పాషా అధ్యక్షతన స్థానిక శాసనసభ్యులు సింహాది రమేష్ బాబు చేతుల మీదుగా 56 మంది లబ్ధిదారులకు నివేశన స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో కోడూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ వెన్నా షైని, స్థానిక వైసీపీ నేతలు, అధికారులు, పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొన్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు కూడా అన్ని అట్లా సరి చేసుకుంటూ ఒక్కొక్కటి జాగ్రత్తగా వెళ్తున్నారు. నిదానంగా అన్ని సరి అవుతాయి. ఆ దాంట్లో మరి భాగంగానే అధికారులతో మనం తిట్టి పనిచేసుకోవద్దు అని నా కోరిక. మంచిగానే ఒకటే రెండు సార్లు తిరిగైనా సరే ఎంఆర్ఓ దాకా అన్ని రావు, విఆర్ఓ అడ్డం పెడతాడు కానీ ఎంఆర్ఆర్ కలవదు. మనం అనుకుంటాం ఇది ఎంఆర్ఆర్ చేస్తున్నాడు అనుకుంటాం, అలా కూడా విఆర్ఏ అడ్డం పెడతాడు, తర్వాత ఆర్ఐ గారిని కూడా చేయొచ్చు. అట్టని చెప్పి మనం తొందరపడకుండా ఏమైనా విషయాలు ఉంటే వారితో చెప్పి మాకు నష్టం జరుగుతుంది, మీరు చేసి పెట్టండి అని చెప్పని మీరు చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అవుట్ సైడ్స్ మీరు ఇవ్వడం చాలా మంచిగా ఉందని చెప్పి అందరూ చెప్పారు, ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు మాత్రం అది నచ్చకపోవడానికి కారణం ఏంటంటే పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారు తరపైపోతారేమోనని బాధ. ఇప్పుడు మన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు, మీకు ఇంత ముందు కూడా చాలా మందితో మాట్లాడి ఉంటారు, కలిసి ఉంటారు. చిన్న చిన్న ఉదాహరణలు వాళ్ళకి నచ్చిన పనులు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మనకేం చెప్పాడు, మాకు ఓటేయండి, అద్భుతమైన రాజధాని కర్త, ఆ రాజధాని సింగపూర్ కంటే, మలేషియా కంటే, జపాన్ కంటే అద్భుతంగా ఉంటుందని చెప్పారు. నేను అప్పుడు మీ అందరితో చెప్తుంది అంటే సింగపూర్ కంటే, మలేషియా కంటే, జపాన్ కంటే అద్భుతంగా ఉంటుంది రాజధాని కర్త. నిజమే, కోడూరులో ఉన్న పేదవాడికి ఏంటి ఉపయోగం, కోడూరులో ఉన్న రైతుకి ఏంటి ఉపయోగం, అంశం దీనిలో ఉన్న వాళ్ళకి ఏంటి ఉపయోగం, అది ఆయనకి పేరు వస్తుంది, ఓహో అద్భుతమైన రాజధాని కట్టాడు. మనకు కూడా ఒక అందుకు ఉపయోగం ఏంటంటే ఒక 400 జేబులు వేసుకుంటే విజయవాడ బస్ ఎక్కి చూసి రావచ్చు, ఈఎస్ఆర్ తీసుకోవాల్సిన, పాస్పోర్ట్ తీసుకోవాల్సిన, ఫ్లైట్ అవసరం. మరి ప్రజలకు కావాల్సింది ఏంటి, చూసి రావడం కాదు, కావాల్సింది తినటానికి తిండి కావాలా, ఉండటానికి ఇల్లు కావాలా, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి స్కూల్ కావాలా, వాళ్ళ ఆరోగ్యం బాగోకపోతే వైద్యం చేసుకోవడానికి హాస్పిటల్ సదుపాయం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే ఆలోచించింది ఏంటంటే ఆ రాజధాని పక్కన పెట్టారు. పక్కన పెట్టి ఏం ఆలోచించాడు, 25 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తాం నిర్ణయం చేశారు. ఇవాళ 31 లక్షల 60 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇప్పటి వరకు ఇచ్చేశారు. 31 లక్షల 60 వేల మంది ఇంతవరకు ఆగిపోయారంటే ఇంకా అప్లికేషన్ వస్తే ఇది నిరంతర ప్రక్రియ. నేను ఆపదు, ఎవరైతే పేదవాడు ఉన్నాడో, ఇబ్బందులు పడుతున్నాడో, ఇల్లు లేని వాడు ఉన్నాడో, వాళ్ళకి ఇల్లు కట్టడం కోసం నిరంతరం దీని మీద నేను శ్రద్ధతో పనిచేస్తానని చెప్పి వచ్చిన అప్లికేషన్ అలా తీసుకుని చెప్తున్నాడు. ఇది బ్రహ్మాండ రాజధాని ఎవరికి అవసరం అంటే ఆయనకి అవసరం, ఈ ఇళ్ల స్థలాలు ఎవరికి అవసరం అంటే ఇల్లు ఎవరికి అంటే పేదవాడికి అవసరం. అట్లాగే మీ పిల్లల చదువులకి నాడు నేడు స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మీడియం కంటే ఎంత రాజధానం చేశారో మీ అందరికీ తెలుసు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు తన అవసరం ఉంటాయి, ఆయన చదువుకుంది ఎక్కడ, ఆయన పిల్లలు చదువుకుంది ఎక్కడ. నేను పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళ అన్నయ్య గారి పాత్రను నేను పోటీ చేశాను, వాళ్ళ అన్నయ్య గారు రాజకీయాల్లో రావడం వల్ల నేను ఆ రాజకీయాల్లోకి వెళ్ళాను. ఒక్కసారి ఆయన ఎక్కడ చదువుకున్నాడో వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకుంటారు ఆలోచించినప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు. ఇక్కడ మీకు ఉదాహరణకి ఇక్కడ ఉన్న టీచర్స్ తీసుకోండి, సుమారుగా ఆ టీచర్స్ ఒక బీఈడీనో ఎంఈడీనో ఒక డైవర్సిఫైడ్ కోర్స్ చేసి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఆ ఉద్యోగాన్ని తెచ్చుకున్నారు, వాళ్ళ పిల్లల్ని ఆ స్కూల్లో చదివించడం నేను తప్పంటా. ఎందుకు చదివించడంటే వాళ్ళ చదువు చెప్పడం చేతరాక కాదు, వాళ్ళకి ఇంగ్లీష్ తెలియక కాదు, వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటేనే ప్రపంచ స్థాయితో పోటీ పడి ఉద్యోగాలు సంపాదించుకోగలరని చెప్పి అక్కడికి దాన్ని వదిలేసి ప్రైవేట్ గవర్నమెంట్లకి, నాకు ఒక గవర్నమెంట్ ఉంది అక్కడ నేను జీతం అందిస్తాను తెలుసా, బాగా చాలా కాలం నుంచి ఉండేవాళ్ళు బాగా చెప్పలేని వాళ్ళకు 25 వేలు 20 వేలు 30 వేలు ఇస్తాం. ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళు, డిగ్రీ తప్పిన వాళ్ళు, నా దగ్గర డిగ్రీ పాస్ అయిన వాళ్ళు
కాబట్టి ఆల్రెడీ తొక్కి పెట్టి పని చేస్తాం. అలా 15,000 ఇస్తాం. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు రిటర్న్ అయ్యే ముందు వాళ్ళకి 120,000, 110,000 వచ్చింది. వాళ్ళు అన్ని అర్హతలు ఉండవాళ్ళు మంచిగా చదువు చెప్పగలిగిన వాళ్ళు.